రీసెంట్గా ఓటీటీలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న సలార్ మూవీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో జనవరి 20వ తారీఖు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని ఇంకా థియేటర్లో ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే ఓటీటీలో చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది. నెంబర్ 2, డెవిల్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ జస్ట్ 1 టైం వాచబుల్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు భయ్యా. నెంబర్ 3, జోయ్. మీకు ఫీల్ గుడ్ మూవీస్ నచ్చితే ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది భయ్యా. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నెంబర్ 4, రీచర్. 1, 2, 3 సీజన్లు మీరు ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఒక బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్ ఈ సీజన్స్ లో ఉంటాయి భయ్యా. ఈ సీజన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి. నెంబర్ 5, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్. ఈ సీజన్స్ అయితే చాలా బాగుంటాయి భయ్యా. మీరు ఇప్పుడు వరకు చూడకపోతే వెంటనే చూసేయండి, హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రామాయణంలో హనుమంతుడి యొక్క గొప్పతనం ఈ సీజన్ లో చూపించారు. 2 సీజన్లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి భయ్యా. 3 కూడా చాలా బాగా నచ్చింది నాకైతే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెంబర్ 6, కోట బొమ్మలి పిఎస్. ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది భయ్యా. మూవీ అయితే చాలా బాగుంది భయ్యా, ఓటీటీలో కూడా వచ్చేసింది. ఈ మూవీ ఆహాలో విడుదలైంది. ఈ మూవీని ఇప్పటి వరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి, మూవీ అయితే చాలా బాగుంది. నెంబర్ 7, ఈకో. మార్వెల్ నుండి వచ్చింది బట్ అందరినీ డిసప్పాయింట్ అయితే చేసింది భయ్యా. బట్ ఓటీటీలో వచ్చింది కాబట్టి 1 టైం వాచబుల్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉంది, వెంటనే చూసేయండి. నెంబర్ 8, టైగర్ 3. ఈ మూవీ బాలీవుడ్ లో నుండి వచ్చిన బెస్ట్ మూవీ భయ్యా. యాక్షన్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈ మూవీలో షారుక్ ఖాన్ అండ్ హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నెంబర్ 9, ద సొసైటీ ఆఫ్ ద స్నో. చాలా బాగుంది భయ్యా. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సర్వైవల్ మూవీ భయ్యా. ఒక ప్లేన్ మంచుకొండల్లో క్రాష్ అవుతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మూవీ. రైట్ నౌ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ కాకండి. నెంబర్ 10, అహాయ్ నాన్న. ఈ మూవీ బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ భయ్యా. నాని అన్న దసరా మూవీ తర్వాత ఇలాంటి మూవీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ మూవీ చాలా బాగుంది భయ్యా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెంటనే చూసేయండి.